మనకి ఏం చెప్తున్నాం అంటే లింక్స్ గ్రూప్ అనే దాని గురించి చెప్తున్నాం. ఏంటది లింక్స్ గ్రూప్? సో లింక్స్ గ్రూప్ అనేది దీని లోపల ఆప్షన్ పేరు వచ్చేసి ఏంటంటే లింక్స్ గ్రూప్ లోపల హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఉంది? హైపర్ లింక్ అని ఉంది. సో ఈ హైపర్ లింక్ యొక్క ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే ఏదైనా ఫైల్స్నైనా ఏదైనా వెబ్సైట్స్ యొక్క అడ్రస్నైనా లింకప్ చేయడం కోసం హైపర్ లింక్ ద్వారా చేస్తాం. ఏంటి హైపర్ లింక్ యొక్క ఇంటెన్షన్ వచ్చేసి ఏంటి? ఏదైనా ఫైల్స్నైనా ఏదైనా ఫైల్స్ని లింకప్ చేయడానికి యాజ్ వెల్ యాజ్గా వెబ్సైట్స్ యొక్క అడ్రస్నైనా లింకప్ చేయడం కోసం ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తామంట? హైపర్ లింక్ ద్వారా చేస్తాం. సో హైపర్ లింక్కి షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ కే అంటాం. హైపర్ లింక్కి షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ కే అంటున్నాం. ఓకే, దాని ప్రాపర్టీస్ అని హైపర్ లింక్ ప్రాపర్టీస్ అని రాసుకోండి. ఫాంట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. ఫాంట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. అండర్లైన్ వస్తుంది అండ్ హ్యాండ్ సింబల్ వస్తుంది. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే హైపర్ లింక్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి. సో చూద్దాం, ఇక్కడ నాకు ఏదైనా ఒక ఫైల్ని లింకప్ చేయాలి అంటే ఏ విధంగా చేస్తారనేది. సో సపోజ్ ఒక సెల్లో ఒకటి టెక్స్ట్ అనేది రాస్తాను. సంథింగ్ ఈ సెల్లో టెక్స్ట్ తీసుకుందాం. సంథింగ్ రోస్ అని టైప్ చేశాను. సో ఈ రోస్ అనే వర్డ్కి అంటే ఆ సెల్ లోపల ఉన్న టెక్స్ట్కి హైపర్ లింక్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాం. అది ఏ ఫైల్ అయినా లింకప్ చేయొచ్చు. సో దాన్ని ఏంటి టెక్స్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని హైపర్ లింక్ అని ఇస్తాను. సో హైపర్ లింక్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమనగుతుంది చూడండి, ఇన్సర్ట్ హైపర్ లింక్ విండో వచ్చింది. సో మన ఫైల్ అనేది ఎక్కడ ఉన్నదో చూజ్ చేసుకోవాలి. అది డాక్యుమెంట్స్లో ఉందా, లేదంటే డెస్క్టాప్లో ఉందా, లేదంటే సి డ్రైవ్లో ఉందా, డి డ్రైవ్లో ఉందా, ఇట్లా అనేది మనకు లొకేషన్స్ పెట్టుకున్నాం కదా. సో సపోజ్ నా ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది అనుకోండి, డెస్క్టాప్ అని చూజ్ చేస్తాను. సో నాకు డెస్క్టాప్ మీద ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అంటే ఏ ఫైల్ అనుకుంటున్నామో ఆ ఫైల్ని చూజ్ చేసుకోవచ్చు నేను. సో సపోజ్ ఎంఎం అని ఉంది. సో ఎంఎం అనేది ఏంటి, సంథింగ్ ఒక ఫైల్ ఉంది. సో దీన్ని నేను ఓపెన్ అంటే లింకప్ చేయాలనుకున్నాను. సో దీనికోసం ఏంటి ఎంఎం సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇచ్చాను. దీనికి వచ్చిందా మరి ఆ ప్రాపర్టీస్ ఏమి వచ్చినాయి? ఫాంట్ కలర్ బ్లూ కలర్ వచ్చింది, అండర్లైన్ వచ్చింది, కరసర్ దాని దగ్గరికి తీసుకెళ్ళగానే హ్యాండ్ సింబల్ వస్తుంది కదా. సో దీన్ని ఇక్కడ ఇచ్చేయగానే ఏం జరుగుతుంది? ఇక్కడ ఎస్ అని అడుగుతున్నా. సో ఆ ఫైల్ ఓపెన్ అవుతుందా? సో అలా ఇక్కడ నాకు ఏం చేస్తాం అంటే పర్పస్ వచ్చేసి ఏంటి చేస్తాం, అక్కడ మనకు ఏ టెక్స్ట్ అంటే ఏ ఫైల్ని అటాచ్ చేయాలనుకుంటామో మనం సెలెక్ట్ చేస్తాం. ఏ ఫైల్ని అటాచ్ చేయాలో సెలెక్ట్ చేస్తాం. సో సపోజ్ ఇంకొక టైప్ తీసుకుందాం. సపోజ్ వేరే టైప్గా ఫైల్ క్రియేట్ చేసింది అనుకో, ఏది మై డాక్యుమెంట్స్లో ఇట్లా ఫైల్ ఉంది అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సపోజ్ ఎలా చేద్దామంటే సంథింగ్ ఇంకో టెక్స్ట్ రాస్తాను, అలాగే హోమ్ అని రాస్తాను. ఏంటి టెక్స్ట్ నేమ్ వచ్చేసి హోమ్ అని ఇచ్చాను. సో దీన్ని క్లిక్ చేస్తే ఇంకొక ఫైల్ ఓపెన్ కావాలి. అంటే మనకు మన నేమ్ రాసుకొని మనం లింకప్ చేసుకోవచ్చు, మన ఫైల్స్ అయినా లింకప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి అయితే ఫాంట్ కలర్ బ్లూ కలర్ రావట్లేదు, అండర్లైన్ రావట్లేదు, ఇది రావట్లేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని హైపర్ లింక్ అని ఇస్తున్నాను. సో ప్రజెంట్ ఎక్కడ షో అవుతున్నాయి ఫైల్స్? మై డాక్యుమెంట్స్. ఇంతకుముందు డెస్క్టాప్ చూస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు ఇలా ఎక్స్ సింబల్ తోటి ఉన్నాయన్ని ఎక్సెల్ ఫైల్, డబ్ల్యూ సింబల్ తోటి ఉన్నాయన్ని వర్డ్ ఫైల్. సో ఇక్కడ మనకు ఏ ఫైల్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ నాకు ఇక్కడ ఇలా ఉంది, బుక్ 2 అనే ఫైల్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇస్తున్నాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి? బుక్ 2 అనే ఫైల్ ఓపెన్ కావాలి, ఎక్సెల్ డాక్యుమెంట్, ఎక్సెల్ వర్క్ బుక్. సో ఎస్ అని ఇస్తాను. నిన్న చేసిన దానికి లింకప్ చేసామా? సో అంటే ఇక్కడ ఏంటి పర్పస్ వచ్చేసి దేని గురించి, మనకు ఏదైనా ఫైల్స్ని లింకప్ చేసుకోవాలంటే ఏంటి, ఏవైనా ఫైల్స్ని లింకప్ చేసుకోవాలి అనుకుంటే ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు? హైపర్ లింక్ ద్వారా చేస్తాం. హైపర్ లింక్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి ఏంటి, ఫాంట్ కలర్ అనేది బ్లూ కలర్ ఉంటుంది, అండర్లైన్ వస్తుంది, హ్యాండ్ సింబల్ వస్తుంది. దీని యొక్క పర్పస్ ఏంటి, మనకు ఏదైనా ఫైల్స్ని లింకప్ చేసుకోవడం కోసం అండ్ వెబ్సైట్స్ యొక్క అడ్రస్ను కూడా లింకప్ చేయడం కోసం. సో మళ్ళీ రిమూవ్ చేయాలి అనుకుంటే హైపర్ లింక్ అనేది లింక్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసి హైపర్ లింక్ కింద రిమూవ్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, వచ్చింది ఇక్కడ రిమూవ్ లింక్ అని. సో రిమూవ్ లింక్ అని ఇచ్చేస్తాను, లింక్ అనేది రిమూవ్ అవుతుందా?
సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అంటే క్లిక్ చేయకుండా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ లింక్ అని ఇస్తాను. లింక్ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు.